¡Gaitia, Bundra! ¡Gaitia, Lano! ¡Mamá! ¡Mamá, está a cabeza, ¿no? ¿Ah? ¿Qué es el corte? ఏం చిక్లప్పుడు నేనే లేదు అలా తెల్లదారుగా చూసుకుంటే చూసుకుంటారు రికార్డింగ్ ఎందుకు నమ్మ తీసుకోవాలి పెట్టు సమంత గారి పెద్ద ఫ్యాన్ అండి హౌ లాంగ్ ఇస్ ది ఇంటర్వ్యూ అండి కొంచెం ఒక నిమిషం సమంత గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి నందిని గారు టెన్షన్ పడకండి రిలాక్స్ సమంత గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి నందిని గారు ఇక్కడ మీ ఫోన్ ఫోన్ ఎందుకంటే బామ్మ ఒక 15 నిమిషాలు కాల్ చేస్తాను వాపు అక్కడ ఉప్మా తినమంటే దీనికనే పోయినా తింటవని ఉప్మా తెచ్చిన ఇక్కడ ఏంటే ఇంటర్వ్యూ జరుగుతుంది ఇక్కడ వెళ్ళే అందు కొంచెం తిను అప్పుడు దీనికనే వచ్చి నువ్వు తినబిడ్డ తినండి ఏమనుకోకండి మేడం మీరు ఇచ్చినాక ఏమనుకుంటే ఏం లేదు పెట్టు అంత ఆగమాగం చేస్తాడు ఇంటికాడ నిద్ర పోడు మాని లేదు అది తినలేక అడిచి పెట్టాచింది తింటున్నాను వచ్చిన ఏం చేసుకొస్తే ఉప్మానా గోధుమరా ఉప్మానా బొంబాయి రవ్వనా మేడం నన్ను వెళ్ళిపోమంటే నేను ఏమంటాను మిమ్మల్ని మీరు తినండి చాలా టైం ఉంది మాకు మనకి ఏం పని లేదు మీరు తినండి మేడం 3 రోజులు తాగమాగం చేస్తాను అడుగురా నువ్వు కొచ్చాను అల్లకు నువ్వు వెళ్తే అడుగుతానే నేను ఉంటే ఏమైంది మేడం నేను పోవచ్చునా ఉంటే ఏం కాదు నువ్వు ఇక్కడ కూర్చుంటావా కూర్చోండి కూర్చోండి నో ప్రాబ్లం అడుగురా సాక్షి వచ్చా రెడీ ఫస్ట్ క్వశ్చన్ అండి సమంత గారు లైక్ ప్రతి సినిమా స్టోరీ విన్న తర్వాత ఆ స్టోరీ ఓకే చేయడానికి ఏదో ఒక పాయింట్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది కదా సో ఈ సినిమా ఓకే చేయడానికి ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసింది లైక్ ఏ పాయింట్ అంటే ఒక యూనివర్సలీ ఒక కనెక్ట్ ఉంటుంది ఈ సినిమా యూనో మనం ఎప్పుడు ఇప్పుడు యూనో మదర్స్ గ్రాండ్ మదర్స్కి ఇది ఒక ఐ థింక్ ఇట్స్ అన్ డెడికేషన్ టు మదర్స్ అండ్ గ్రాండ్ మదర్స్ ఎందుకంటే మనం ఎప్పుడు అమ్మ దగ్గరకు వెళ్ళి మా మీ చిన్నప్పుడు ఉన్న మీ చిన్న ఇప్పుడు మీ కళ్ళు ఏంటి ఏం కళ్ళు ఉన్నాయి వాట్ వర్ యువర్ డ్రీమ్స్ అండ్ పైగా మనం థ్యాంక్ యూ కూడా చెప్పాం కానీ ఈ సినిమా చూసిన తర్వాత నాకు వెంటనే లైక్ యూనో ఐ ఫెల్ మా అమ్మని హగ్ చేసి యూనో థ్యాంక్ యూ చెప్పాలనిపించింది నాకు సో ఐ బిలీవ్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఎ బిగ్ కనెక్ట్ నీకు బోర్ కొడతలేదా ఇప్పుడు నేను అడుగుతా
ఓకే నేను అడుగుతాం కదా. అడుగు మరి. ఏమనుకోకరు మేడం, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మరి సినిమాలల్ల వేరొళ్ళు తాళి కడతారు, మీ మొగాడు ఏమన్నాడా మరి మిమ్ములా? సార్ ఏమన్నా ఎప్పుడు ఏదండి? అది మీరు కరెక్ట్ గా అడిగారండి. కానీ ఏంటంటే సినిమాలో నేను మీకు మాత్రం చెప్తున్నాను సీక్రెట్, ఓకే? సినిమాలో ఏంటంటే రెండు ముడి కడతారు, మూడో ముడి కట్టరు అన్నమాట. అర్థమైందా? క్లియర్ అయిపోయిందా మీకు? వెరీ గుడ్, సూపర్ క్వశ్చన్. కానీ ఇప్పుడు దాకా ఇంటర్వ్యూస్ లో మీరు కరెక్ట్ గా అడిగారు, మీరు క్వశ్చన్ మీరే అడిగారు. ఎవరు నలుగురు పిల్లలు అయితే ఇద్దరు ఇంట్లో ఉంటారు, ఇద్దరు హీరో అవుతారు. ఇద్దరు హీరో అవుతారు, అప్పుడైతే అప్పుడు అమ్మాయి పుడితే హీరోయిన్ అవుతారా? ఓకే, ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఎందుకు ఇద్దరు? అవునా? ఇద్దరు మా పిల్లలు సాగుకుంటారు. సమంత గారు కూడా ఇప్పుడు నలుగురు కావాలంటారు. నేను నలుగురిని కన్నా అన్నకు నలుగురు ఉండాలి అని సార్ ఏమనుకుంటుంటో. అప్పుడైతే నేను ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో ఇదే పనితో ఉంటా, పనిలో ఉంటాను. అప్పుడైతే నలుగురు మరి టైం పడుతుంది కదా. ఏది నువ్వు వచ్చి సాగాలి మరి, నాకు ఎక్కడ చూసుకుంటే నువ్వు వచ్చి సాగాలి మరి. చేస్తారా? ప్రపంచంలో ఎన్ని సినిమాలు ఉండగా లైక్ ఈ సినిమాని రీమేక్ చేయాలని ఎందుకు? అండ్ సమంత గారే ఎందుకండి ఇంత బోరింగ్ క్వశ్చన్ అడుగుతాను? మీరు ఆగండి, నువ్వే అడిగా, నువ్వు అడిగింది మంచిగా ఉండదు. కానీ మేడం మీరు ఏమనుకోకండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నిన్ను మరి ఈ ప్యాంట్ హ్యాంగ్ చేసుకుంటారు, ఇట్లా నా తీరు చీర కట్టుకోరు, మరి మీ సార్ ఏమన్నాడా నిన్ను? ఒక్కటి ఒక్కటి పాయింట్ ఎక్కడంటే సార్ లేరు అక్కడ. రెండు క్వశ్చన్ ఒకటి, నేను చాలా తెలివిగా అందుకే ఇట్లా ఆగమా అవుతుంది అని చెప్పి నేను సార్నే పెట్టుకోలే ముందు. నువ్వు సంబంధం చూడవే, నువ్వు చేసి పెడతావు పెళ్లి నా. సరే మంచిది, అది అది వేరే ముచ్చట, తర్వాత మాడుకున్నాం. అయితే ఇప్పుడు నువ్వు చీర కట్టుకున్నావు, దెబ్బ దెబ్బ కట్టుకొని ఇట్లా ఇట్లా పరిగెత్తుకుంటూ పని చేస్తావు కదా అన్నా, మరి నాకు అట్లా రాదండ్లా. నేను ఆ చీర కట్టుకుంటే ఆగమాగం అవుతా. నేను ఈ ప్యాంట్లు వేసుకుంటే జర జల్ది జల్ది దెబ్బ దెబ్బ చేసుకోవచ్చు నేను, నా ఎందుకంటే నా కాలు పొడుగున్నాయి కదా. నువ్వేమో కొంచెం చిన్నగా ఉన్నాయి, మెల్లమెల్ల నడుస్తావు, నేను జర దెబ్బ దెబ్బ నడుస్తావు. నడుస్తలేవా? నువ్వు నీకు ముఖాలు అవసరం లేదు, నువ్వు అసలు మైండ్ ఉంది నీకు, పరిగెడుతుంది. సినిమా గురించి అడుగుతారా లేకపోతే? సరే సరే, దీని తర్వాత మనం సినిమా గురించి మాట్లాడుతా. చెప్పండి మరి. నువ్వేమనుకోవద్దు మేడం, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మరి మీ అత్తగారు నిన్ను మంచిగా చూసుకుంటారా? మీ అత్తగారిని నువ్వు మంచిగా చూసుకుంటావా? కొంచెం మంచిగా చూసుకుంటాం చాలా. మరి వంట నువ్వు చేస్తావా, మీ సారి చేస్తారా, మరి హోటల్ నుంచి తెచ్చుకుంటారా చెప్పు సమంత మేడం చెప్పు. మీరేం కోరుకుంటున్నారు దీంట్లో? ఇది నువ్వు చెయ్యాలి, నేను చేయాలి కదా? నేను చేయాలి, సార్ తినాలి, కరెక్ట్? అదేగా మీకు కావాల్సింది, చేసేస్తాను రేపు నుంచి. ఇప్పుడు దాకా లేదు. మేడం నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతా. మరి మీ మొగాన్ని ఎంత పెట్టుకొనుకున్నారు మీరు? కట్నమా? చాలా ఇచ్చా. మీ అలా చెప్పకూడదు కదా, మీరు మీ ఇయర్ లో చెప్తానండి. అబ్బా కన్ని పైసలు పెట్టుకున్నావా? మరి మరేంది మరి, అంత పెద్ద ఫ్యామిలీ కదా. మరి నేను ఎందుకు చేసుకోలేదు అనుకుంటున్నాను, నాకు అని పైసలు లేవు. తీసుకురా.
మేడం మీరు ఏమనుకోకండి. ఏమనుకోకండి అంటే దీని తర్వాత వచ్చింది బాంబ్ బ్లాస్ట్. ఓకే అడగండి. ఓబీవీలా చిన్న వీడియో చూపించారు, మరి నీ మొగాడు అట్లుండాలి ఇట్లుండాలి అని అన్నారు. మరి నీ మొగాడు అత్తనే ఉన్నాడా? మేడం ఏమనుకోకు నేను అంటాను కానీ అట్లనే ఉన్నాడా అంటే అంటే అవా నదిని చెప్పినవి భయం ఉంది నాకు, నేను వెళ్ళిపోతాను అట్లా కాదు. కానీ అట్లా కాదు, సినిమాలు అట్లా రాసినాము అట్లా కాదు. ఇప్పుడు అట్లా కాదు, అట్లా కాదు కాదు. సార్ ఎట్లుండాలి అట్లున్నాడులే, మంచిగా ఉన్నాడు సార్. అది మనం చెప్పాలి మేడం, నాకు చెప్పాలి, నువ్వు నాకు చెప్పాలి. అంటే ఇప్పుడు నలుగు పిల్లలు రావాలంటే హౌ కరెక్ట్ అప్పుడైతే కదా, రాసుకోండి తీసుకో. సరే మా, మీ పేపర్ ఎక్కడ అండి? మీరు సరే, మీరు ఓ బేబీ చూస్తారా? చూస్తారా సినిమాలో? చూస్తా. మీకు నచ్చిందా? అన్ని డైలాగ్స్ అన్ని నచ్చిందా మీకు? నా యాక్టింగ్ నచ్చిందా మీకు? వెరీ గుడ్. అవునా? అక్కడ యూనో వాళ్ళు చూసి నాకేమనిపించింది, వాళ్ళకి ఏజ్ తో పాటు యాక్చువల్లీ వాళ్ళు చిన్నపిల్లల లాగా బిహేవ్ చేస్తారు. సో ఐ ఫెల్ట్ దట్, ఐ అండర్స్టూడ్ దట్. మీకేమనిపిస్తుంది మీ బామ్మ? సో అలాగే, సో నేను ఇది ఐ ట్రైడ్ టు లైక్ వన్ కైండ్ ఆఫ్ నాటినెస్ డైరెక్ట్ ఫ్రాంక్ అని మొహం పైన చెప్పాను. సో ఐ ట్రైడ్, సో బేబీ ఇస్ ఆల్ ఆఫ్ దిస్. మీ బామ్మ లాగే. మరి నీకు ఎలాంటి పిల్లలు కావాలి చెప్తున్నా? ఎటువంటి పిల్లలు? వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ షుడ్ ఐ మ్యారీ? బాహుబలి సినిమా చూసినా? బాహుబలి చూసినా. ప్రభాస్ ఉన్నాడు, ప్రభాస్ అయితే అంత ఎత్తుండాలి, నాకంటే ఎత్తుండాలి, నాకంటే ఎత్తుండాలి, నాకంటే కొంచెం బరువు ఉండాలి, మళ్ళీ అది ఎత్తుకుని తిరగాలి, మంచిగా పైసలు ఉండాలి, నాకేం కావాలంటే కొనిపెట్టడానికి. ఇంకా మిగతా ఆల్రెడీ మాట్లాడుతున్నాం కదా. రవీంద్ర రెడ్డి గారు, లైక్ ఈ రోల్ అనుకున్నప్పుడు సమంత గారు ఎందుకు అనిపించింది? ఈ సినిమాకి సమంత గారు ఎందుకు సెట్ అవుతారు? లైక్ ఎట్లా అనిపించింది తీసుకున్నారు? ఐ థింక్ దిస్ ఫిల్మ్ రిక్వైర్డ్ అన్ యాక్టర్ హూ కెన్ డూ దట్ ఎంటైర్ థింగ్, అంటే కామెడీ కానీ ఎమోషన్ కానీ వెటకారం కానీ, సో మెనీ షేడ్స్ ఉన్నాయి. సో అందుకే ఐ ఫెల్ట్ సామ్ అయితే షీ విల్ డెఫినెట్లీ, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకెళ్ళలేదు, సామే తీసుకొచ్చింది నా దగ్గరికి, బట్ చెప్పిన వెంటనే ఈ క్యారెక్టర్కి తను పర్ఫెక్ట్ ఉంటుంది అని అనిపించింది. మేడం నేను ఒక క్వశ్చన్ అంటాను, మరి మాట రూపులకైనా వాక్ చేసుకోండి ఎప్పుడన్నా. మరి నేను ఒకటి చెప్పి పెడతా, అసలు మరి నువ్వు వంట చేసి పెడతావా? అవునా? ఎప్పుడు? She is going to test your cooking skills. Avuna? Okay, sari. Eppu pedtham? Chesedam. Mari maatharulla kaina maata chesthava? Mari muriya antha vaaku saagetha. Ah. Do you go kitchen? She is asking. Em chesnu? Ante em chesthunna cheppindi. అన్ని మీరు చెప్పిన ఐటమ్స్ మొత్తం చేసేస్తాను. అడగవా, ఏమేమి ఉండిందో అడుగు ఒకసారి. ఏమండి మీరు చెప్పాలి? వాటర్, హాట్ వాటర్ చేస్తాను, బాగా చేస్తాను, హాట్ వాటర్ పెడతాను. అంటే బిర్యానీకి ఆ హాట్ వాటర్ నేను పెడతాను. మా ఆయన అయితే బిర్యానీ సంబంధించిన మిగతలన్నీ పని చూసుకుంటారు, నేనైతే బాగానే వాటర్ పెడతాను. వెజిటబుల్స్ బాగా కట్ చేస్తాను నేనైతే, బాగా కట్ చేసి రెడీగా ఇచ్చేస్తాను. తర్వాత బిర్యానీ తర్వాత వెసిల్స్ని కలుగిస్తున్నాను, కానీ ఇది మాత్రం చాలా బాగా చేస్తాను. అదేంటి? టెస్ట్ పెడతాం, పెడదాం. సరే పో, వెళ్దామా? తేవారా నువ్వు.
ఇది రకం ఉంది, ఇదేం పప్పు చెప్పాలి, సమంతమైన చెప్పాలి. అయ్యో నాకు తెలియదు చెప్పండి మేడం. పెసరపప్పు, ఆ పప్పు అది క్యాజునట్స్, అది అదేం పప్పు చెప్పాలి. అడు చూడాలి ఒకసారి, ఒకసారి మా డైరెక్టర్ కూడా చెప్తుంది. చెప్పు కందిపప్పు, అది నాకు తెలుగు రాదు. అది రెడీ 100 ఇది ముగ్గు, మూడు ముక్కల ముగ్గు. మరి గీ ముద్దలు ఏంటి? పిండి దాంట్లో ఉన్నాయి, పిండి పిసికింది. మేడం మీకు ఎప్పుడన్నా ఉల్లిగడ్డ కోసి రాకపోయచ్చు. మరి పోయాల సాకు పట్టి చాలా షాప్ ఉంది ఇప్పుడు. ఎందుకు నాకు నా మమ్మీ అత్తగారుకుంటా నేను ఇంట్లోనే కూర్చుంటే తిండు. ఈడ ఎట్లా కట్ చేయాలి? పీట్ ఇస్తే కట్ చేస్తా. చూపించండి పొట్టు. మంచిగా తీయాలి, మంచిగా చిన్న కడి చేయాలి మేడం. ఇగో నీ అసలు అత్త వస్తుందని నేను పెళ్లి చేసుకోలేదు. దేవుడా, నేను వెంటనే మా అత్తగారికి ఫోన్ చేసి అమ్మా అత్తగారు ఐ లవ్ యూ. ఇగో కట్ చేసిన చాలా. ఇగో సమంత అయితే ఇందుకే చైతన్య గారు వంట చేస్తున్నారని నాకు తెలుస్తుంది ఇప్పుడు. This is your cutting talent, really? Madam! Hello! నేను ఒక్క పని బా అని కష్టపడ్డా. ఇది ఆలోచన పెట్టు. మరి మూడు సుక్కల ముగ్గేయచ్చిన మేడం మీకు. మూడు సుక్కలు వేసాను. డైరెక్టర్ చూసి నేర్చుకుంటా. లేదు 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 చూడండి. మూడు సుక్కలు ముగ్గు అంటే ఇట్లా ఇస్తాను అమ్మా, ఇట్లా కాదు, స్క్వేర్ కాదు. వచ్చిందా? వేరే రకంగా వేస్తుంది చూడు, బాగానే వేస్తుంది. పోనీ మూడు సుక్కలు కాదు కానీ ఏదో ఒకటి వేస్తుంది. ఇది ముగ్గే కదా. బాగా చేయదగలింది కానీ కరెక్ట్ గా నేను అవ్వ ముగ్గు కరెక్ట్ గా నేను కదా. గంగవ్వ పాస్ చేశాను నీకు ఎందుకే? ఏ నాదే కరెక్ట్ గానే వేసాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చేస్తారా మేడం చపాతి? చిన్నది ఇవ్వండి. నువ్వు రా, నువ్వు బయట. నాకు ఎందుకో మా వంట పనికి నువ్వు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. నాకు అనుకోవాలి మనవాడు ఏం చెప్పకూడదు. చెప్పుకుంటానండి, ఇద్దరు సెలబ్రిటీలు వండి పెట్టారని చెప్పుకుందాం. అయ్యో ఆరే వచ్చేసింది అది, ఆ డైలాగ్ వచ్చేసింది. చెప్పండి. మీరు ఏమనుకోకుంది అనుకోలే, అడిగి చెప్పండి. చెప్పాలి ఫస్ట్ ఎవరు?
నేనే. ఎవరిని ఇష్టపడ్డావు? ఆమెనే వాళ్ళ సార్ నెమ్మటి పడ్డదంట. నాకు చెవులు నాకు ఎందుకు పడ్డారు కప్ప? ఎందుకు అలా చేయకూడదు? అలా నేను ఎందుకు అంటే చాలా మంచివారు. అందం ఉండేపాటికే ఇష్టపడ్డావా? మంచి అందం ఉన్నావు కదా, బాగా మంచిగా ఉంది. అది అది ఒక్క ఒక్క పాయింట్. అది అంటే ఎలా చెప్పాలి? చెప్పు చెప్పు ఇప్పుడు. ఏ హలో, మై చపా మై చపాతి ఇస్ బెటర్ దెన్ యువర్ చపాతి. కరెక్ట్ కరెక్ట్. చూడు గంగవ్వ, పల్స చేసిన లేదు. నాది నాది ఎవరిది పలసం ఉందో చెప్పు. ఆ మేడం నాకు పలసగా వచ్చింది చపాతి. ఇవో ఇది ఇంకా చేయాలి. చూడే నాది ఎంత పలసగా ఉంది చూడండి. అది ఇలాగే బాగా చేస్తున్నారు, అట్లా కాల్పించేద్దాం శుభ్రంగా. రెండు కాల్పించేసి తిన్నా. అదే బాబు, నువ్వు ఇంకా లంచ్లు డిన్నర్లు వండించి మాట్లాడు ఇక్కడ. ఇగో సమంత మేడం చేసిన రొట్టె, ఇగో చపాతి అందరు తింటారా? మంచిగా ఉంది రొట్టె, మస్తు కుదిరింది. పర్లేదు, వాళ్ళ సార్ బతికేయచ్చు. ఏది సినిమాలు బంద్ చేద్దాం. ఎందుకు అలా చెప్తున్నారు? స్కూళ్ళలో టెస్ట్లు పెట్టుంటారు, టెస్ట్లు పెట్టావు పాపం వాళ్ళకి. అది కూడా అయిపోయారు ఇద్దరు. ఇప్పుడు నేను సినిమా ఆపేయాలా? ఎందుకంటావు? ఎందుకలా? వంట మంచిగా చేస్తాను. వంట మంచిగా చేసి ఇంట్లో కూర్చోవాలి. ఎందుకే? ఆ సార్ కూడా మంచిగా వంట చేస్తాను. మరి ఆయన ఇంట్లో కూర్చోలేదు కదా. మరి ఆయన కూర్చుంటారు లేట్ గా, ఇద్దరు కూర్చుంటారు. ఇంటనే నెల రోజులు ఈయన కూర్చోవచ్చు, నెల రోజులు ఆయన కూర్చోవచ్చు. వెరీ గుడ్. ఇప్పుడు ఇప్పుడు మీరు బాగా చెప్తున్నారు. ఇప్పుడు బాగా చెప్తారు. నేను కూడా ఇంట్లో కూర్చుని ఆయన కూడా ఒక ఇంట్లో కూర్చోవాలి. ఎప్పుడైతే అప్పుడు కానీ నాలుగు కాదు, ఎనిమిది మంది అవుతారు. ఓ బేబీ, మనం దేని గురించి వచ్చా? ఓ బేబీ మన సినిమా జూలై 5th ఏదో ఒక సినిమా గురించి కూడా మనం రెండు. గంగవ్వ మంచి ముచ్చట్లు చెప్పినావు గానీ మన సినిమా నువ్వు 5వ తారీఖు ఊర్లో అందరిని తీసుకొని పోవాలి. జగిత్యాలకి వెళ్ళిపోయి అందరినీ థియేటర్లకు తీసుకుపోవాలి. నీ నీ బాధ్యత. అరే నువ్వు అడగాలి కానీ మొత్తం థియేటర్ నీకు ఇప్పించేస్తా నేను. ఇగో మేము ఇన్ని చెప్పినాము, నువ్వు చేయాలి. మరి ఓ బేబీ స్టెప్ ఉంది మాది, సమంత మేడం చేస్తుంది. ఆమెతో చేసి నువ్వు కూడా చేయాలి. నాకు మోకాళ్ళు నడవరావు కానీ చేస్తాం. మరి ఇదేంటి ఈ స్టెప్? ఏంటి చపాతి స్టెప్? చపాతి అప్పుడు నీళ్ళు. July 5th release అవుతుంది. అండ్ ఓ బేబీ ఇస్ ఫర్ ఎవ్రీవన్. ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చై బిస్కెట్. చై బిస్కెట్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రింగ్ ఆల్ యువర్ గంగవ్వ ఇన్ యువర్ రియల్ లైఫ్.